నేను సీఎం అవుతా అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ గారిని 100 కిలోమీటర్ల లోపల బొందబెట్టి మళ్ళా హుజూరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన మొగోని మిస్టర్ గాంధీ, నీలాగా పూటకొక పార్టీ పూటకో నిమిషం మారే బ్రోకర్వి నువ్వు, ఎలా కంచెలేసి ఎలా మీరు నన్ను ఆపిర్రు? పర్వాలేదు, యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు ఎలా మీరు బీఆర్ఎస్ పార్టీయా కాదా అనేది మొత్తం ప్రజలు చూస్తా ఉన్నారు. మీరు వాడే భాష షేర్లింగం పెళ్లి ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు, నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని, ఏడ్నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఇడ భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ? ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకునే మరీ చెప్తా ఉన్నాను. రేపు పొద్దున 11 గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ శంబీర్పూర్ రాజు గారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు దయచేసి కోరుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, జిహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి 11 గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము. ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము, ఆడ లంచ్ తిందాము. గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం. స్వాగతం పలుకుదాం. దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు 11 గంటలకి ఖచ్చితంగా 11 o'clockకి మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది, ఆడికే పోదాం. ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి పోయి స్వాగతం పలుకుదాం. మళ్ళీ ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీతో ఆయనకు పంచాయతీ కాదట, కౌశిక్ రెడ్డితోనే ఆయనకు పంచాయతీ అట. నీకు నాకేమైనా భూమి తగాదాలు ఉన్నాయా? నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా? ఎస్. నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పే జవాబేంటిది, నువ్వు మాట్లాడేది ఏంటిది? నిర్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు. అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరనికే నీకు సిగ్గనిపిస్తలేదాయా? ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తా ఉంది? అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడుబోడు మీ భూ పంచాయతీలేడని నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడాని కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు, నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు? ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు. ఇలా ఖచ్చితంగా సరే, నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకునుడు పెద్ద ఇష్యూ కాదు. నిజంగా తన్నుకుందామంటే రా, నువ్వు ఒక్కని విరా, నేను ఒక్కని వస్తా, ఇద్దరం తన్నుకుందాం, ఆడ తీసుకుందాం, ఎవరికి బలవంతరో చూసుకుందాం, అదే ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా. నీకు దమ్ము ఉంటే, నువ్వు మొగోన్వే అయితే, నీకు చీమురు నెత్తురు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రా, వచ్చి గెలిచి చూపి నువ్వు దమ్ము నూనె అప్పుడు ఒప్పుకుంటుంది. రిజైన్ చేయి, నీకు దమ్ము ఉంటే నువ్వు రిజైన్ చేయి అంటున్నా నేను. నీకు దమ్ము ఉంటే నువ్వు రిజైన్ చెయ్యి, కమ్ విల్ గో ఫర్ ఎలక్షన్, ఆడ చూసుకుందాం, అది నిజమైన ప్రజాస్వామ్యం కదా. నీ దమ్మేందో, మా కేసీఆర్ నాయకత్వంలో మా దమ్మేందో మేం చూపిస్తాం. యు ప్లీజ్ రిజైన్. స్ట్రేట్ ఆన్సర్. నువ్వేదో తిట్టి డైవర్ట్ చేసి ఈ టాపిక్ ఏదో చేద్దాము ఏదో చేద్దామన్నా, ఐ వాంట్ స్ట్రేట్ ఆన్సర్. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు రాండి, స్ట్రేట్గా టీఆర్ఎస్ భవన్కి పోదాము, తెలంగాణ భవన్కి పోదాము, ప్రెస్ మీట్ పెడదాము, అక్కడి నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాము. లేదు అంటే నేను, నువ్వు కాంగ్రెస్ పోయినవా నువ్వు అనుకుంటే చక్కగా రిజైన్ చేయి, ఎలక్షన్కి పోదాం, నీ దమ్మేందో మా దమ్మేందో చూసుకుందాం.
రేపు మాత్రం ఖచ్చితంగా ఇవాళ పోలీస్ నిర్బంధంలో నన్ను ఆపినో నన్నే కాదు మీడియా వాళ్ళని కూడా లోపల రానియాలి. చాలాసేపు మీడియా వాళ్ళని కూడా లోపల రానియాలి. మీరు ఇవాళ ఖచ్చితంగా రేపు 11 గంటలకి మేము ఆడి నుంచి బయలుదేరుతాం. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం, గాంధీ గారి ఇంటికి పోతాం. గొడవకు కాదు మేము పోయేది. ఆయన మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండు కాబట్టి మా శేరిలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, జిహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం. ఆయనకు స్వాగతం పలికి తెలంగాణ భవన్కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు మాట్లాడిన మాటలకి నేను నీకంటే రెట్టింపు మాట్లాడగలుగుతా, కానీ నీ విఘ్నతకే ఇచ్చిపెట్టిన నీ యావత్ చేర్లింగం పెళ్లి ప్రజలందరూ కూడా చూసిర్రు. మైనంపల్లి హనుమంతరావు కూడా అల్వాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విధంగా కేటీఆర్ గారిని నోటికొచ్చినట్టు దూషించిండు, 50,000 మెజారిటీతో ఓడిపోయిండు. నెక్స్ట్ నీది కూడా గదే గతి పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.